Welcome back to my YouTube channel, Telugu Construction Engineer. Iroju manam video lo vastuku sambandhinchinatvanti basic vishayalaithe ee video lo manam explain chesukobothunnam. So evaraithe vastu gurinchi basic idea mind lo unchukovali anukunna vallu kachithanga ee video naithe chivar varaku chudandi. Vastu meeda nammakam leni vallu ee oka video ni skip cheyandi. So manamu direct ga video loki vellipothe మనం ఒక హౌస్ని మనం కట్టాలన్నప్పుడు ఎలా డిసైడ్ అవుతాం వాస్తు అనే విషయాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనకి ఇంటి స్థలాన్ని ఇంటి యొక్క విస్తీర్ణాన్ని బట్టి మనం ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది. అంటే మనకున్న స్థలాన్ని బట్టి ఎంతలో కావాలో అంతలో కట్టుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తము మనకున్నటువంటి స్థలం అయితే దానిలో నాలుగు వైపుల ఖాళీలు వదిలి కట్టుకోవడం చాలా మంచిది. అంటే సపోజ్ ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనుకుంటే ఈ విధంగా ఇటు ఖాళీ ఇటు ఖాళీ ఇటు ఖాళీ ఇటు ఖాళీ అంటే నాలుగు వైపుల ఖాళీలు అనేది ఉంచడం చాలా మంచిది. సో ఈ ఖాళీలు ఏ డైరెక్షన్లో ఎంత ఉంచాలి అనే విషయాన్ని నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం ఇలా హౌస్ని అనేది డిజైన్ చేసుకున్నప్పుడు మనకి అది ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా దక్షిణ పడమర గదులు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి దక్షిణాన ఇది, ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది వచ్చే బెడ్రూమ్, ఈ విధంగా పడక గదులు ఉండే విధంగా పెద్ద రూమ్స్ ఉండే విధంగా మనము వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలి. అదేవిధంగా తూర్పు సైడ్ కానీ ఉత్తరం సైడ్ కానీ రూమ్స్ ఉంటే ఆ రూమ్స్ వీటితో కంపేర్ చేసినప్పుడు తక్కువ ప్రదేశంలో అంటే చిన్న గదులుగా పెట్టుకోవాలి. అదేవిధంగా దక్షిణం పడమరలో ఎవరైతే ఈ ఇంటి యజమాని ఉంటారో మ్యాక్సిమం వాళ్ళ యొక్క గది దక్షిణం కానీ పడమర కానీ పడక గది ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడు నైరుతిలో మనకి పడక గది ఉంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దక్షిణం వైపు కానీ అదేవిధంగా పడమర వైపు కానీ ఎటువంటి తలుపులు అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు దీనికి ఇది నైరుతిలో ఉంది కదా, ఇక్కడ ఎటువంటి తలుపులు అనేది ఉండకూడదు, సారీ ఇది పడమర ఎటువంటి తలుపులు అనేది ఉండకూడదు. అదేవిధంగా దక్షిణాన ఎటువంటి తలుపులు ఉండకుండా మనం ఆ బెడ్రూమ్ని అనేది చూసుకోవాలి. అదేవిధంగా పడక గదిలో పడుకునే స్థలం ఏ విధంగా ఉండాలి, ఎటు సైడ్ పడుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తే, సో ఇక్కడ మనము బెడ్ వేసుకుంటే దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలి. సో ఇది చాలా శ్రేయస్కరం. అదే కానీ రివర్స్లో పడుకోకూడదు అనమాట. అదేవిధంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కూడా వీటిలలోనే అంటే దక్షిణం కానీ పడమర కానీ గదులు ఉండే విధంగా పడక గదిని అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు అన్ని అటాచ్డ్ బాత్రూమ్లు పెడుతున్నారు కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్లు ఏ డైరెక్షన్లో పెట్టాలనేది కూడా మీరు ఇల్లు కట్టేటప్పుడు చూసుకోవాలి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనుకుంటే ఈ బెడ్రూమ్కి ఉత్తరం కానీ తూర్పున కానీ ఉత్తరంన కానీ తూర్పున ఈ డైరెక్షన్లో బాత్రూమ్ అనేది పెట్టుకోవచ్చు, లెట్రిన్ అనేది కట్టుకోవచ్చు. సో లెట్రిన్ కట్టుకునేటప్పుడు లెట్రిన్ యొక్క సీట్ ఏ డైరెక్షన్లో ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఏ డైరెక్షన్లో ఉండాలంటే ఇది సపోజ్ మనకి లెట్రిన్ అనుకుంటే మనకి లెట్రిన్ సీట్ అనేది దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి. అదేవిధంగా పడమర లేదా తూర్పు మనకి లెట్రిన్ సీట్ అనేది ఆ డైరెక్షన్లో ఉండకూడదు. ఎందుకంటే అది ఉండినట్లయితే పడమర తూర్పు సూర్యుడు ఉదయించడం అస్తమించడం చేస్తాడు కాబట్టి మనము సూర్యుడిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో అయితే మనము లెట్రిన్ సీట్ అనేది పెట్టరు.
అదే విధంగా ఇక్కడ మనము దక్షిణం అదే విధంగా ఉత్తరం పెట్టాలన్నప్పుడు పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ మనము బేసిన్ పెట్టుకుంటాము, లెట్రిన్ సీట్ పెట్టుకుంటాము. లెట్రిన్ సీట్ పెట్టుకొని ఈ ఇది ఇక్కడ కొంచెం హైట్ ప్లేస్లో పెట్టుకుంటాము. తర్వాత ఈ వాటర్ అంతా ఈ డౌన్కి వచ్చి ఈశాన్యంలో ఉండ వాటర్ బయటకు పోయే విధంగా ప్లాన్ చేసుకుంటాం. సో ఇవైతే ఈ బేసిక్ అన్నమాట, అంటే గదుల గురించి అదేవిధంగా టాయిలెట్ ఏ విధంగా పెట్టుకోవాలి, లెట్రిన్ సీట్ గురించి వాస్తులో ఉన్నటువంటి కొన్ని విషయాలు. సో ఇవి బేసిక్ విషయాలు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.